ఏముంటుందిలే దాంట్లో అనుకున్నాను. ఏదో మామూలుగా అక్కడ రాస్తాడు, ఏదో రాసి ఉంటాడు అనుకున్నాను. బట్ చూసినాక ఇంతమంది మహనీయులు, ఇంత చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారా సినిమా ఇండస్ట్రీలో అని అర్థం కాలేదు. పర్టికులర్గా విఠలాచార్య గారు చదువుతూ ఉంటే అసలు రోమాలు నిక్కబడుస్తూ ఉంటాయి. అల్లు రామలింగ గారిది అట్లాగా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఇందాక రమణాచార్య గారితో అంటున్నాను, సార్ మనం చిన్నప్పుడు వందే మాత్రం అంటే మనకు రోమాలు నెక్కబడిసి ఇప్పుడు పాట పాడుతున్నారు ఏం చేసినా అవ్వట్లేదు ఏంటండి అన్నాను. మనకి దేశభక్తి చచ్చిపోయిందా లేకపోతే దాని మీద పవర్ వందే మాత్రంలో పవర్ పోయిందా అంటే మనలోనే పోయింది అంటున్నారు ఆయన. అయితే ఆ పుస్తకం చదివితే నిజంగా రోమాలు నెక్కబడుస్తున్నాయి. అద్భుతమైన పుస్తకం రాశారు. తెలుగు సినిమాల్లో ఇంత గొప్పవాళ్ళు, ఇంత త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళ త్యాగాలను గురించి రాశారు. ఇంత చరిత్ర ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఈ చరిత్రని చరిత్రగా చెప్పాలి కానీ చరిత్రను వక్రీకరించే సినిమాలు తీయకుండా చరిత్రతో ఉండే సినిమాలు తీయాలి, తీస్తే ఇంకా బాగుంటుంది. ఈ పుస్తకాన్ని ఉద్యమాల్లో పుట్టిన వెంకయ్యనాయుడు గారితో ఆవిష్కరింపజేయటం నిజంగా గొప్ప విషయం. ఆయన అసలు ఉద్భవించింది, ఆయన ఒక విద్యార్థిగా వచ్చే విద్యార్థి ఉద్యమం నుంచి ఇవాళ ఇంత పెద్ద మనకు వైస్ ప్రెసిడెంట్ దాకా వెళ్ళారు ఆయన. అలాంటి మహనీయుడితో ఆవిష్కరించడం సార్ నా అదృష్టం. సంజయ్ కిషోర్ ఎన్నో పుస్తకాలు చేశాడు కానీ ఈ పుస్తకం తనకే కాదు సినిమా ఇండస్ట్రీకి కూడా చాలా గొప్ప పుస్తకం అవుతుంది. ఈ పుస్తకాన్ని అపురూపంగా చూసుకోవాలి సినిమా ఇండస్ట్రీ. రమణాచార్య గారు అన్నారు మేంగా చేయాల్సింది సినిమా ఇండస్ట్రీ చేస్తే బాగుంటుందని. సరే మేము అనుకుంటామే కానీ ఇప్పుడు మేము చెయ్యం, మంచి పనులు చేయం కదా, మాకు అలవాట్లేదు. సో దాని గురించి డిస్కషన్ అక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.